హాయ్ గైస్, వెల్కమ్ టు చిట్టి క్రియేషన్స్. ఫ్రెండ్స్, మొన్న చూపించాను కదా నేను, చూడండి ఇలా వచ్చేసింది అన్నమాట. ఇలా వచ్చేసింది చూడండి, ఇవి కూడా చూపించాను కదా, ఇలా చేసుకొని ఇలా అతికించేసుకోవాలి అని ఇలా వస్తుంది అన్నమాట తొట్టి మనకి. నేను ఏం చేశానంటే ఓన్లీ సిమెంట్ తోటి ఇంకొక కోటింగ్ అనేది మనకు చుట్టూ వేశానన్నమాట, ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా కొంచెం నైస్గా కనిపించడానికి ఇలా వేశానన్నమాట. సో ఇలా అయితే వచ్చేసింది. ఇట్లా లోపల బరకగా ఉంది కదండి, దీని చుట్టూ మళ్ళొక సిమెంట్తో మళ్ళొక కోటింగ్ వేసేస్తే మనకి చాలా అందంగా, అంటే చూడటానికి కొంచెం మంచిగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇలా అన్నీ రెడీ చేశానండి. చూడండి అన్నీ చాలా బాగా వచ్చాయి, మొత్తం బాగా వచ్చాయి. ఇంకా కొంచెం ఆడటానికి టైం పడుతుంది, ఇట్లా కొంచెం మధ్య మధ్యలో కట్ అవుతూ కొంచెం పగిలిపోతున్నాయి అన్నమాట. సో మళ్ళీ ఒకసారి వీటిని రిపేర్ చేసుకోవాలి, అప్పటికి మనకు చెట్లు పెట్టుకోవడానికి రెడీ అయిపోతాయి. ఇలా ఇది ఒకటి, అంటే కింద ఇంకా నేను అతికించలేదండి వీటికి, ఇంతకుముందు చూపించిన దానికి అతికించేశాను. ఇక్కడ ఒక చిన్న రంధ్రం పెట్టేసుకున్నాను వేస్టేజ్ వాటర్ వెళ్ళిపోవడానికి. ఇలా రంధ్రం పెట్టేసుకున్నాను. ఇలా ఇంట్లో సిమెంట్ ఉంటే మనం ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు అన్నమాట. మనం బయటకుంటే ఒక్కటి మనకి 100+ అలా పడుతుంది. సో మనం ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. అంటే నేను లోపల వీటికి లోపల ఇసుక ఫిల్అప్ చేసి చేశానన్నమాట వాటన్నింటికి. ఇది మాత్రం ఒక పగిలిపోయిన కుండని లోపల పెట్టేసి ఇలా పెట్టేశానన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఇంకా కొన్ని చేశానన్నమాట, మీకు చూపిస్తాను. ఇంకా కొన్ని చేశానన్నమాట, ఇలా చేశాను. ఇవి చిన్నవి అన్నమాట, అంటే ఇంట్లో కూడా పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇవి చిన్న చిన్న ఒక బౌల్ సైజులో ఉంటాయి. ఇలా రెండు చేశానన్నమాట, చూద్దాం. ఇవి కూడా అంటే వీటికి లోపల వాటికి సన్నగా వైర్లా వేశాను కదండి, వీటికి వేయలేదు. సో ఇవి బాగా వస్తాయా అవి బాగా వచ్చినాయా చూసి నేను మళ్ళీ మీకు వీడియో షేర్ చేస్తాను. ఇలా మీరు ఇంట్లో కూడా పూల తొట్లను మొక్కలు ఉంచుకోవడానికి మనం ఇలా తొట్లను రెడీ చేసుకోవచ్చు అన్నమాట. వితౌట్ అంటే ఏది కొనుక్కోకుండా ఓన్లీ సిమెంట్ ఇసుక ఉంటే కూడా ఇలా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్.